नमस्कार सिटी तेलंगाणा प्रेक्षकुलकु दीपावली पंडुग शुभाकांक्षलतो नेटि सिटी न्यूस की स्वागतम। ना पेरु ममसा बुलेटिन समर्पिस्तुन्न वारु हाईटेक ब्रॉडबैंड हाई स्पीड इंटरनेट कॉलनी सीसी कैमराल एर्पाटुतो नेरालनु नियंत्रिंचवच्चनि मंदमर एसए चंद्रकुमार पेर्कोन्नारु। కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని మందమరి ఎస్ఐ చంద్రకుమార్ పేర్కొన్నారు। ఆదివారం మందమరి పట్టణంలోని 3వ జోన్ 9వ వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు। పట్టణంలో ఈ మధ్య దొంగతనాలు ఎక్కువయ్యాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। సింగరేణి క్వార్టర్లలో తలుపులు సున్నితంగా ఉన్నాయని దొంగలకు సులువుగా ఓపెన్ అవుతున్నాయని వాటిని సరిచేసుకోవాలని తెలిపారు। కాలనీల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని అన్నారు। నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఎస్ఐ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। ఇంతకుముందు ఈ సెంటర్లు ఈ సెంటర్ అట్లా పెట్టుకుంటే చాలా సూపర్ విగా ఇక మనకు దాని విషయంలో వాడు ఎక్కడి నుంచి వచ్చినా కూడా పై నుంచి దగ్గర రాలేరు కదా ఏదో ఒక రూట్ నుంచి రావాలి 100% అవుతది। నేను ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎందుకు పెట్టుకున్నా అంటే అందరం ఒక దగ్గరికి వెళ్లి మీటింగ్ పెడితే రావట్లేదు అచ్చిన వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ అనేది చాలా తక్కువ అవుతుంది అర్థమైంది కదా। ఇప్పుడు నేను అక్కడ సెంటర్ ఇక్కడ రమ్మంటే 5-10 మంది వస్తారు కాంట్రిబ్యూషన్ కూడా చాలా తక్కువ అవుతుంది। నేను ఎందుకు వాడలు సెంటర్లు ఎందుకు ఎన్నుకున్నా అంటే సరే ఒకటి అవగాహన అయితే దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి అనే అవగాహన వస్తుంది ఒకటి రెండు ఎందుకు మనకు సీసీ కెమెరాలు పెట్టుకోవాలన్నా మనకు అవగాహన వస్తుంది కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువ మంది అవుతుంది। ఇప్పుడు ఏరియా పార్టిసిపేషన్ అనేది ఏరియా సంబంధించిన మహిళలు కానీ యువకులు అందరూ పార్టిసిపేట్ చేస్తారు రేపటి రోజు ప్రతి ఒక్కరూ ఎంత కాంట్రిబ్యూట్ చేసుకొని మన ఏరియా కంపల్సరీ పెట్టుకోవాలి అని మనం అనుకుంటున్నాం। అక్కడ సెంటర్ వాళ్ళు వాళ్ళనుకుంటున్న ఉద్దేశంతోనే ఫస్ట్ ఒక్కొక్క సెంటర్ డివైడ్ చేసుకుని వెళ్ళాలనుకున్నా మీరు కోఆర్డినేట్ చేసుకొని మీ తార్జోన్ సంబంధించి మేము కోఆర్డినేట్ చేసుకొని మేము అందరం కూడా మంచి ప్రతి సెంటర్లో పెట్టుకుంటాం అంటే దానికన్నా శుభ పరిమాణం ఇంకోటి లేదు। మందవరంలో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది అవాసని చెప్తారు నేను కెమెరాల గురించి పరసరాజు గారు ఒక 1000 రూపాయలు కట్టుబడి చేసింది మండవరిలో ఫస్ట్ సీసీ కెమెరాల గురించి 100% తప్పనే సీసీ కెమెరాలు లేదు కంట్రోల్ కాదు దొంగతనాలు కానీ నేరాలు ఇక ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే రోజు 5 తులాలు 6 తులాలు పోతుందంటే ఇక మాకే అనిపిస్తుంది ఏంటి అసలు ఇక దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది తర్వాత తీసిపెట్టు రేపటి ప్రజలలో కూడా అభద్రతా భావం పెరుగుతుంది అరే రేపు మాకేమైతుంది రేపు స్కూల్ పోతే ఏమైతుందో లేకుంటే మేము ఇంటికి ఊరిపోతే ఏమైతుందో అన్న ఫస్ట్ అభద్రతా భావం కూడా పెరుగుతుంది అది కూడా మనం తొలగించాలంటే ఫస్ట్ మనకు భద్రతా భావం రావాలంటే కూడా మన దగ్గర ఒక సేఫ్ ఎవరింటికి ఆలు పెట్టుకున్నాడు వాడు చాలా సేఫ్టీ వెళ్ళిపోతాడు ఎందుకు నా ఇంటి కెమెరాలు ఉన్నాయి జరిగిన ఏం కాదు ఐడెంటిఫై అవుతాడని సరే ఎవరింటికి ఆలు అనేది తర్వాత అది ఒకటి ఇండివిజువల్ క్యాదన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలగుట్ట నాగులమ్మ ఆలయ 4వ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం యజ్ఞం చేశారు। క్యాదన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలగుట్ట నాగులమ్మ 4వ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం యజ్ఞం నిర్వహించారు। ఈ యజ్ఞంలో భీమ సుధాకర్ కందుకూరి రాజయ్య రాధ దంపతులు కౌన్సిలర్ పారుపల్లి తిరుపతి జక్కుల కనకయ్య రమేష్ దంపతులు మొగలి గణేష్ దంపతులు జక్కుల సమ్మయ్య దంపతులు భక్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు। దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు వ్యాపారస్తులకు శుభాకాంక్షలు తెలిపారు। సోమవారం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మెయిన్ రోడ్డు కూరగాయల మార్కెట్ రోడ్డు ఇతర ప్రాంతాల్లోని దుకాణాలకు వెళ్లి స్వయంగా వ్యాపారస్తులకు శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దీపావళి పర్వదినం అందరికీ ఎంతో శుభప్రదమైందని అన్నారు। వ్యాపారస్తులు వ్యాపార సంస్థల్లో లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు। దీపావళి అందరికీ అన్ని రకాల శుభాలు కలగజేస్తాయని ఆయన ఆకాంక్షించారు। మంచిర్యాల పట్టణ ప్రజలకు మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎంతో పవిత్రత కూడుకున్న దీపావళి ఈ దీపావళి అందరూ ఎంతమంది లక్ష్మీ పూజ చేసుకున్న సందర్భాలు లక్ష్మీ పూజ చేసుకున్న ఉద్దేశం వల్ల మనలో లక్ష్మిని తాండవించాలని ఆ లక్ష్మితోటి మనమంతా భాగ్యవంతులు కావాలని ఆ లక్ష్మితోటే పొడుగు బలహీన వర్గాలకి విధుర్దంగా సేవ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకునే సందర్భం ముఖ్యంగా ప్రతి ఒక్కరు లక్ష్మీ పూజలు వ్యాపారస్తులు ప్రత్యేకంగా లక్ష్మీ పూజలు చేసుకొని వ్యాపారం బాగా నడవాలి మేమంతా బాగుండాలని కోరుకునే సందర్భాలు అన్ని యావత్ భారతదేశంలో ప్రతి ఇంటికి అని
ప్రతి షాప్ కానీ మంచి డెకరేషన్ చేసుకుంటాం కాంతులు వెలజల్లే దిశగా అలంకరణ చేసి చూడ ముచ్చటగా మరి పట్టణాల్లో సుందరీకరణ మంచాల పట్టణం కూడా మేము దాదాపు నాదేశ గారికి ఒక 40 ఏళ్ళ పైబడి దీపాల నాడు మరి అందరు వ్యాపారస్తులు కలిసి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి వాళ్ళు చేసే లక్ష్మీ పూజల్లో మంచి విజయవంతం కావాలి మళ్ళీ వ్యాపారం కూడా బాగా నడవాలి ఆ వ్యాపారంతో సంపాదించిన డబ్బు పేదలకు నిత్యదీకంగా సేవ చేయాలనేది మేము భావించిన కోరుకుంటున్నాం ఈ సందర్భంలో దీపావళి శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం మరి ఇంకా ఆర్థికంగా వృద్ధి కావాలి అన్ని విధాలా నిధులు సమకూర్చుకోవాలి ఇంకా పేద పడుగు బలహీన వర్గాలకి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పేదలకు ఎన్నో సేవలు అందించే దిశగా మరి ఈనాటి లక్ష్మీ పూజ సందర్భంలో రాష్ట్రానికి అత్యధికంగా నిధులు వచ్చే దిశగా ఆ ముక్కోటి దేవతలు ఆశీర్వదించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ సింగిల్ చైర్మన్లు మార్కెట్ చైర్మన్లు పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు పార్టీ అధ్యక్షులు ఇతర ముఖ్య నాయకులందరికీ పేరు పెడతాను మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ సమీపంలోని సరస్వతి శిశు మందిర్ పక్కన నూతనంగా నిర్మించిన వికాస తరంగిణి భవనాన్ని శ్రీ 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 త్రితండ్రి చిన్నజీయర్ స్వామి ప్రారంభించారు. సోమవారం దీపావళి పర్వదిన సందర్భంగా దాతల సహకారంతో నిర్మించిన భవనాన్ని చిన్నజీయర్ స్వామి జీఎర్ స్వామి ప్రారంభించి వినియోగాల మీదకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ కుటుంబ సభ్యులతో పాటు జీఎర్ స్వామి భక్తులు పాల్గొన్నారు. అనంతరం వికాస తరంగిణి జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు మాట్లాడుతూ 2 రోజుల పాటు నిర్వహించే లక్ష్మీ పూజ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా సుమారు 600 మంది భక్తులు జీఎర్ స్వామి శిష్య గుణంలోకి చేరిగిపోయినట్టు తెలిపారు. వికాస తరంగానికి ద్వారా జీఎర్ స్వామి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. నారాయణ శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు 22 తారీఖు నాడు ఏదైతే ఇప్పుడు మనం ఉన్న భవనాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఇది దాతలందరితో భగవద్భక్తు బంధువులందరితో ఈ నిర్మాణం చేసుకోవడం జరిగింది. అలాగే నిన్నటి రోజు మనం చక్రాంకితాలు స్వామివారి శిష్యులుగా చేరడానికి వేల వందలాది మంది దాదాపు 800 మంది నిన్న స్వామివారి శిష్యులుగా చేరడానికి అక్కడ పద్మనాయక పంచాలని విచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా స్వామివారి మంగళాశాసనాలు ఇచ్చి పంపించడం జరిగింది. ఈరోజు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని దీపావళి పూజలు పద్మనాయక ఫంక్షనాలందు మళ్ళీ స్వామివారి పర్యవేక్షణలో జరపబడతాయి. దానికి కూడా అధిక సంఖ్యలో దాదాపు మనకి ఇప్పటివరకు 600-700 మంది వరకు మేము పూజ చేయించుకుంటామని చెప్పడం జరిగింది. తదనంతరం వారు స్వామివారు రేపు ఉదయాన్నే బయలుదేరి అల్లంపల్లిలోని గిరిజన పాఠశాల ఏదైతే స్వామివారు చెప్పబడుతున్నట్టే గిరిజన పాఠశాలలో 6 రోజుల పాటు వారు జన్మదిన కార్యక్రమాలు జరుపుకోబోతున్నారు. దానిలో భాగంగా అక్కడ ఉన్న పిల్లలకి కానీ పెద్దవారికి కానీ అందరికీ ఉచితంగా బట్టలు అందించడానికి వారు సంసిద్ధత తెలియజేసి మా అందరితో కూడా అక్కడ కార్యక్రమాన్ని జరిపించడానికి వారు రేపు ఉదయాన్నే బయలుదేరి అక్కడ అల్లంపల్లి నిర్మల డిస్టిక్ అల్లంపల్లికి బయలుదేరుతున్నారు. అక్కడ చాలా దాదాపు 1000 మంది గిరిజనులకు సేవలు అందించడానికి మేమందరం కూడా ఇక్కడ మంచాల నుండి ఒక సైన్యంగా బయలుదేరి వెళ్తున్నాం. అలాగే సుదూర ప్రాంతాలైనటువంటి హైదరాబాద్ మరియు విశాఖపట్నం అనేక ప్రాంతాల నుంచి కూడా అక్కడికి అల్లంపల్లికి విచ్చేస్తున్నారు. అతిపెద్ద కార్యక్రమం అయినటువంటి అక్కడ స్కూల్ నిర్వహణ దాదాపు 500 మంది పిల్లల్ని కంప్యూటర్ ఎడ్యుకేషన్ ద్వారా స్వామివారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శంషాబాదులో అందుల కోసం కూడా అందు విద్యార్థులను కాలేజీ వరకు కూడా చదివిస్తూ ఇవన్నీ సేవాభావాలతోటి వారు మా సైన్యాన్ని కలుపుకొని స్వామివారి పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజుతోటి రేపు ఉదయం తోటి ముగించుకుంటాం. జై శ్రీమన్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేట గ్రామంలో గోదావరి నదిలో ఆదివారం సాయంత్రం ఈతకు వెళ్లిన 2 ప్రైవేట్ ఉపాధ్యాయులు గల్లంతయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేట గ్రామంలో గోదావరి నదిలో ఆదివారం సాయంత్రం ఈతకు వెళ్లిన 2 ప్రైవేట్ ఉపాధ్యాయులు గల్లంతయ్యారు. గల్లంతైన వారికి ఆచూకీ కోసం కోటపల్లి పోలీసులు గజ ఈత గాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా సోమవారం ఉదయం ఒకరి మృతదేహం లభ్యమైంది. లభ్యమైన మృతదేహం బ్రదర్ బీజోగా గుర్తించారు. మరొకరికి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మరికొంత సమయం పట్టవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ ఎస్సిసి అనే క్రిస్టియన్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి 3 టీచర్స్ నిన్న ఇక్కడ మన కోటపల్లి లిమిట్స్లో గల ఈ ఎర్రాయిపేట దగ్గర ఉన్న గోదావరిలో స్నానానికని రావడం జరిగింది. వాళ్ళు నిన్న సాయంత్రము 3 కలిసి స్నానం చేస్తున్న సందర్భంగా ఒకతనికి ఈత రాదు, అతను యాక్సిడెంటల్గా ప్రమాదవశాత్తు కొద్దిగా లోతుగా ఉన్న నీటి సైడ్ వెళ్ళి మునిగిపోవడం జరిగింది.
అతన్ని కాపాడడానికి ఇంకొక అతను కూడా ప్రయత్నం చేయడం తోటి ఆ ఇద్దరు కూడా అందులోనే మునిగి గల్లంత కావడం జరిగింది అతను ఇది గల్లంత అయిన వాళ్ళు టోనీ తర్వాత బీజో అని ఇద్దరు కూడా వీళ్ళు కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్ళు తర్వాత ఒక అతను ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డావో అతను ఆంటోనీ అతను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు సో నిన్న ఈ ఇన్ఫర్మేషన్ అందగానే మేము పోలీసు తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ జాలర్లతో వాళ్ళతో అంతా కూడా వెతికించడం జరిగింది నైట్ 10:30 వరకు తర్వాత ఈరోజు మార్నింగ్ కూడా మళ్ళీ ప్రయత్నాలు చేస్తుండగా ఒక డెడ్ బాడీ అనేది ట్రేస్ కావడం జరిగింది టోనీ ఆ బీజోది ఇంకొక అతను టోనీ అతను ఉన్నాడు అతని వరకు ట్రేస్ చేయడానికి సహాయక కార్యక్రమాలు నడుస్తున్నాయి. సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.